చౌటుప్పల్ మండలం తూప్రన్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 12లో 54 ఎకరాల భూమిని మరియు సర్వే నెంబర్ 13-14లో 43 ఎకరాల భూమిని ఎస్విఎస్ రియల్ ఎస్టేట్ మరియు ట్రేడర్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ యజమాని ఈదుల భాస్కర్ రావు 1991వ సంవత్సరంలో తూప్రన్పేట గ్రామంలోని సుమారు 18 మంది రైతుల వద్ద భూమిని అగ్రిమెంట్ చేసుకొని ఇప్పటి వరకు రైతులకు డబ్బులు ఇవ్వకుండా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ యజమాని ఎల్పిఎఫ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మల గోయింకర్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు కొల్లి పరసాయి ప్రసాద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు భూములను అమ్మడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ డైరెక్టర్స్ వేరు వినోద్ రెడ్డి మరియు బినామి శిష్యుల రమేష్ ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ లేని పక్షంలో మా భూములు మాకు ఇవ్వండంటూ సోమవారం వెంచర్లో కొనసాగుతున్న పనులను ఆపి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తూప్రన్పేట గ్రామ మాజీ సర్పంచ్ అల్మాస్పేట కృష్ణ మాట్లాడుతూ మా కుటుంబానికి 4 ఎకరాల 4 గుంటల భూమి ఉండగా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా మా భూమిలోకి మమ్మల్ని రానివ్వకుండా మాపై ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తూ మా భూములను కబ్జా చేసుకోవాలని చూస్తున్న సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార బినామి శిష్యుల రమేష్ గతంలో కూడా తూప్రన్పేట గ్రామంలో సుమారు 100 ఎకరాల వెంచర్లు చేసి రైతులను మోసగించడమే కాకుండా సుమారు 1000 మందికి పైగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులను సైతం మోసం చేయడంతో సదరు బినామి శిష్యుల రమేష్పై పలు పోలీస్ స్టేషన్లు కేసులు కూడా ఉన్నాయని అలాంటి వ్యక్తి మా భూములను సైతం కబ్జా చేయడం కోసం మాపై దాడి చేయడం కూడా జరిగిందని కానీ పోలీస్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా భూములకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో మా సొంత భూమిలోకి సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ యజమానులను అడుగు పెట్టనివ్వమని చివరకు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ నిరసనలో రైతు బక్కతిట్ల లింగస్వామి మాట్లాడుతూ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ మా రైతుల భూములు కాకుండా సర్వే నెంబర్ 17-18లో గల 7 ఎకరాలు 10 గుంటల గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసి అట్టి భూమిలో రహదారులను నిర్మిస్తూ వెంచర్ చేసి ఫ్లాట్లు అమ్ముకుంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారని మా సొంత భూములకు డబ్బులు ఇవ్వకుండా వెంచర్ చేసి ఫ్లాట్లు ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు మా భూములతో పాటు గవర్నమెంట్ భూమిని కూడా కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈ నిరసనలో మరో రైతు పుసుకూరి అనసూయ మాట్లాడుతూ మాకు 5 ఎకరాలు 5 గుంటల భూమి ఈ వెంచర్లో ఉన్నదని నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు సదరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ మాకు డబ్బులు చెల్లించకుండా మా భూమిని కబ్జా చేసుకున్నారని ఆడపిల్లల పెళ్లి కోసం అమ్ముకున్న మా భూమికి డబ్బులు చెల్లించకపోగా మాపై దౌర్జన్యం చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ నుండి డబ్బులు ఇప్పించాలని లేని ఎడల మా భూములు మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు. జనాలతో కూడా మా ఈ రైతులతో కూడా ఎప్పుడు ఆయన వచ్చి కన్వీనెంట్ గా మాట్లాడింది లేదు. మీ పేరేం పేరు? సురేందర్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఈ వెంచర్లు? 4 ఎకరాలు 4 గుంటలు. ఇంకా ఇంకో సార్, నేను ఒక వనర్ రైతుని. ఇందులో నాకు 1 ఎకరం 1 గుంట ఉన్నది. నేను రీసెంట్గా 2020లో కొన్నాను. కొన్ని తర్వాత నా దగ్గర పాస్బుక్ ఉన్నాయి, రైట్ సంగతి ఉన్నాయి. నేను ఆ భూమిలో పోకుండా కూడా వాడు రేపు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే విషయంలో నేను మన కాంపిటీస్ కూడా పోలీసులు నా మీద కేసు పెట్టి కానీ ప్రసార వ్యక్తి మీద కేసు పెట్టలేదు. ప్లస్ నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నారు. నిన్నగా ఉన్నది వాళ్ళ మనుషులు ఇద్దరు నన్ను కొట్టిరు. ప్లస్ నన్ను నా భూమి అంతా కదిలిపెట్టిరు. నేను మొన్న కూడా ఈరోజు కూడా టీటీసీ వచ్చి కాంపిటీస్ వచ్చిన ఈ విషయం నాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వీళ్ళకి భూములకు ఉన్న సెక్టర్ పేరు నా చెప్పింది. దీనిగా అసలు ఈ ఎస్సీ చేయడం మాత్రం కాదు, ఇంకోటికి అందుకు లేదు, మనకు అగ్రిమెంట్ చేసింది లేదు. నన్ను కొంత అని చెప్పి తక్కువ ధర కొని చెప్పి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి. మీ పేరేం పేరు? నా పేరు లింగస్వామి, భగత లింగస్వామి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 1 ఎకరం 1 గుంట ఉంది. ఇదంతా ఎంపీపీ గారే కావాలని చేపిస్తున్నట్టుగా బయట ట్రోలింగ్ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి అమ్మా, చెప్పండి. అమ్మా, నేను అడగడం నా బాధ్యత, మీరు చెప్పాలి. అదే అమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి కదా. దాని కూడా ఓకే, బయట అనుకుంటున్నారు, దాని గురించి మేము అడుగుతాం. సర్పంచ్ ఒక నిమిషం ఆగండి, సర్పంచ్ ఒక నిమిషం. సర్పంచ్ వనత షేర్ కూడా నేను ఉండి నన్ను విభజించి పాలించి
వాడు అమ్ముకొని పోయిండు కోటి రూపాయలకు, వాళ్ళు కోటి రూపాయలకు అమ్ముకొని కోటి రూపాయలకు అమ్మాలని చెప్పి నేను ఒత్తిడి చేసి నన్ను ఆఫీస్ లో కూర్చోబెట్టి దిగ్బంధం చేసి అడ్వాన్స్ ఇస్కొని చెప్పి నేను భయపడిచ్చాను. నేను తీసుకోకపోగా ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టాడు, కేసు పెట్టించారు, నన్ను ఇప్పుడు కేసు అయింది, ఈ రోజు మళ్ళీ నేను చెప్పి వీలు ఇచ్చిన వాళ్ళు నా పేరు రేపటి నా భూమిని ప్రొటెక్షన్ తీసుకోవడానికి పోలీసులు చాలా వరకు సహాయం కోరిన, ఇంతవరకు సహాయం చేయలేదు. ఇంతసేపు నన్ను ఇబ్బంది పెడితే చెప్తే నాకు సహాయం చేస్తలేరు. ఇలా వన్ ఆఫ్ ద షోర్ నెంబర్ ఎవరు అంటే మా ఊరు సర్పంచ్. ఆయన వేసింది వీళ్ళకు 50 లక్షలు అని చెప్పేసి తీసుకోపోయి 5 లక్షలు అడ్వాన్స్ ఇప్పించారు. ఒక 60 ఇప్పిస్తాను చెప్పు, 1/1 తీసుకోపోయి పైసలు ఇప్పిస్తే ఇప్పిస్తే మేము ఉంటాము, లేదా మా భూమి నాకు వదిలేసేయాలి.